ప్రధానంగా చెప్పదలిచిన ప్రతి మనిషి బతకాలే, అభివృద్ధి ఫలితాలు అందరికీ సమానంగా దక్కాలనేదే. అందులో ప్రత్యేకించి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఎక్కువ లబ్ధి దొరకాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాంటి మార్పు కోసమే తెలంగాణ జనసమితి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాజకీయాల్లో ఈ మార్పు సాధించటం మన ప్రధాన లక్ష్యం. అందుకనే మేము ఎన్నికల్లో కూడా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో రావాల్సిన మార్పును వివరిస్తున్నాం. పైసలు ఇచ్చేటోడు గెలిచిన తర్వాత మన ఎత్తిగొట్టిపోతాడు, పైసల సంపాదన కోసం మన వనరులను వాడుకుంటాడు. అట్లాంటి వాళ్ళని గెలిపించి ప్రయోజనమేమీ లేదు. మన కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని గెలిపించాలి. అందుకని పైసలు ఇచ్చేటోడు కాదు, మన కోసం నిస్వార్థంగా పనిచేసేటోడిని మనం ఎన్నుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ ప్రత్యేకించి ఈ నగరంలో మంచినీటి సరఫరా కానీ, మురుగునీటి పారుదల కానీ, ఇతర రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు అన్ని బస్తీలలో కూడా అభివృద్ధి చెందాలి అనేది మా మొదటి లక్ష్యం. వరద నీటి పారుదలకు మంచి ఏర్పాట్లు ఉండాలి. మరొకసారి వాన పడితే మునక అనేది ఉండకుండా చూడాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఉచితంగా విద్య వైద్యం అందించడానికి ప్రభుత్వమే పూనుకొని మంచి ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి. బస్తీ దవాఖానాలు అన్ని బస్తీలలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఇవాళ మనకు పట్టణ పేదలకున్న ప్రధాన సమస్య గృహవసతి. ఆ గృహవసతిని కల్పించటం ఒక లక్ష్యంగా పనిచేయవలసి ఉంటుంది. మున్సిపాలిటీ నా రకంగా పనిచేయిస్తాం. ఇవాళ మనకున్నటువంటి కార్పొరేటర్లు ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్నా లేఅవుట్ చేస్తున్నా పెద్దల్లాగా వాలిపోయి పీక తింటున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు. అట్లాంటి పైసలు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలుకుదాం. నిస్వార్థంగా కాలనీ బస్తీ సమస్యల పరిష్కారానికి తోడ్పడే నాయకత్వాన్ని ఎన్నుకుందామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నా. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎన్నికల్లో మనకు ఓటేసుకొని మనం గెలవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన కోసం పనిచేసేటువంటి వాళ్ళని గెలిపించుకుందాం. మనకు పైసలు ఇచ్చిపోయేటోడు మళ్ళీ తిరిగి మన వైపు చూడని కూడా చూడడు. అట్లాంటి వాళ్ళతో మనకు పని లేదు. పైసలు ఇస్తే మీరు తీసుకోండి, కానీ మీరు ఓటు మాత్రం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకే వేయాలి. తెలంగాణ జనసమితి అభ్యర్థులు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ ఓటు వేసి ఆదరించాలని కోరుతున్నాం. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, 6 ఏళ్ల నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడుతున్న వాళ్ళం. హైదరాబాద్లో ఈ కోవిడ్ వచ్చిన సమయంలో మంచి వైద్యం దొరకాలని బతుకుదెరువు కోరు